రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొట్టమొదట ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు వ్యాపారాన్ని పండుగ చేశారు రైతులకు మహిళలకు బావలవడ్డీకి రుణాలు ఇచ్చారు అవసరం ఉన్న ప్రతిసారి ఆదుకున్నారు పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ పేదరికం నుంచి ఆ కుటుంబాలు ఎప్పటికీ బయటికి రావని ఆ బిడ్డలకు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంత మంది బిడ్డలు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఏ దేశంలో ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని పేదవాడికి జబ్బొస్తే ఆ కుటుంబం అప్పులు పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంత మంది కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగారు పీజీ ఉచిత విద్య అని చెప్పి విద్యార్థులను మోసం చేశారు ఇంటికొక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి వాళ్ళను మోసం చేశాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మైనారిటీలను మోసం చేశాడు పోతే ఉన్న నాలక ఊసిపోయిందట ఏం చేయబోయారు ధర్నీ పోర్టల్తో అన్ని అవకతవకలే 20 ఎకరాలు ఉన్న వానికి 15 మరి ఆమె దీక్షకి గాని ఆమె లక్ష్యానికి గాని ఆమె యజ్ఞానికి గాని ఆమె తపస్సుకి గాని సమిదలుగా బలం పలుకుతూ వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను రెండు చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టి 8 రోజులు అవుతుంది 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భం ఇది ఈ సందర్భంలో శర్మిలమ్మ నేను ఒక మాట అడిగాను ఏమనుకుంటున్నావమ్మా నువ్వు నీకు సంతోషంగా ఉందా నీకు కష్టంగా అనిపించడం లేదా అని చెప్పి శర్మిలమ్మ నేను అడిగాను నిన్న అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మ నాన్న 12 సంవత్సరాలు అవుతున్నా నాన్నని ఎవరూ మర్చిపోలేదు ఆయన ఎక్కడ చెక్కు చెదరలేదు వారి గుండెల్లో సజీవంగా ఉన్నాడు అని చెప్పి చెప్పింది ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నాకు అనిపించింది రాజశేఖర్ రెడ్డి గారు మరి మీ అందరి హృదయాల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నారు ఆ గూడులో శర్మిలమ్మ కూడా మీరు స్థానం కల్పించి ఆదరించి ఆ బిడ్డను హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను మరొకసారి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటా ఉన్నా కష్టంగా లేదా అన్నదానికి సమాధానం తను చెప్పింది ఏంటంటే అమ్మ ప్రజల కష్టాలు బాధలు ఇబ్బందులు వింటా ఉంటే నా కష్టం ఏం కష్టంగా అనిపించడం లేదు అని చెప్పి చెప్పింది వారి కోసం నేను పోరాడతాను నిలబడతాను వారి కోసం నేను అంకితం చేస్తాను అని అంటున్నావు ఇది చాలా పెద్ద టాస్క్ అమ్మా నీకు ఎందుకంటే మహామహిళనైన అంత రాజకీయ పెద్ద పెద్ద అతిరథ మహారాజ నాయకులు ఉన్నారు జాతీయ పార్టీలు ఉన్నాయి అంటే తను చెప్పిన సమాధానం పైన దేవుడు ఉన్నాడు అమ్మా గొప్ప దేవుడు ఉన్నాడు పైన నాన్న ఉన్నాడు నాయన ఆశీస్సులు ఉన్నాయి నాతో నాన్నని ప్రేమించే జనాలు నాతో ఉన్నారు నేను వాళ్ళతో పాటు నడుస్తాను వాళ్ళ బాధలో బాధ పంచుకుంటాను వారి కష్టాల్లో కష్టం పంచుకుంటాను అని చెప్పింది శర్మిలమ్మ నైజమే అంత మంచి మనసు ఆమె మంచి చేయాలనుకుంటే మంచి సాధించాలనుకుంటే ఏదైనా సాధిస్తుంది అనే పట్టుదల ఆమెలో ఉన్న నిక్షేయత ఆమెలో ఉన్న విశ్వసనీయత కనబడతారు గతంలో మనం పాదయాత్ర చూసినా ఇప్పుడు పాదయాత్ర చూసినా అదే కనిపిస్తుంది విలువలు విశ్వసనీయత చిత్తశుద్ధి పట్టుదల మాటకు ప్రాణం ఇచ్చే రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ శర్మిలమ్మ ఆమె విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ప్రజలకు ఒకటే చెప్తున్నా మీ మనవరాలుగా మీ కుమార్తెగా మీ కూతురుగా మీ అక్కగా మీ చెల్లిగా మీ ముందుకు వస్తూ ఉంది ఆ బిడ్డను ఆశీర్వదించమని చెప్తున్నా ఆమె సంకల్ప బలం చాలా గొప్పది నాకు తెలిసినంతగా సంకల్ప బలం మరి ఎంత గొప్పదంటే దాని ఆటపోట్లు ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోతే ఆ సంకల్పమే ఒకరోజు మన కళ్ళకు సాక్షాత్కరిస్తుంది అనేది నిజం వాస్తవం నా జీవితంలో చాలాసార్లు చూసా రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలో అయినా నా బిడ్డల జీవితాల్లో నేను చాలాసార్లు చూసా శర్మిలమ్మ జీవితంలో కూడా ఆమె సంకల్ప బలం
మరి ఒక రోజు ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తాంది ఇప్పుడు కూడా ప్రజలకు సంబంధించింది ఏ విషయమైనా కూడా మరి వాళ్ళని వారిని డీప్గా అర్థం చేసుకోవడానికి వారి స్థితిగతులు తెలుసుకోవడానికి ప్రజలతో మమేకం అవడానికి పాదయాత్రకు మించిన సాధనం మరొకటి లేదు అని చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తుంది నాకు ఎందుకంటే చెరువులమ్మ జనాలను మీ అందరితో మమేకం అవుతున్న చూసినప్పుడు మీ కష్టాలను నా కష్టం పాలు పంచుకున్నప్పుడు మీ బాధల్లో బాధ పంచుకున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది ఆమె ఒకటే ఆమె పాదయాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణ గడ్డ కోసరం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసరం సంక్షేమం సమన్యాయం మరి స్వయం సమృద్ధి అనే నినాదంతో మీ ముందుకు వస్తా ఉంది అంతే కాకుండా తెలంగాణ శ్రేయసే కాదు అభివృద్ధి కాదు మరి ప్రతి వర్గము ప్రతి మనిషి ప్రతి ఒక్కరి కోసం వారి ఇజ్జత్ కోసం పోరాడే శక్తిగా నా బిడ్డ మీ దగ్గరికి వస్తా ఉంది ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి ఆ బిడ్డ మీ కష్టంలో కష్టంలో కష్టం అవ్వాలని మీ బాధలో బాధం అవ్వాలని పంచుకోవాలని ఆ బిడ్డ వస్తా ఉంది అడుగులో అడుగు వేయమని ఆమె చేతిలో చేయి కలపమని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించింది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర మరి ఆ దేశ రాజకీయ రంగాల్లోనే రాష్ట్ర రాజకీయ రంగాల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించినట్టుగా మరి ఈ పాదయాత్ర కూడా ఫ్యూచర్లో ఒక ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తుందని భవిష్యత్ తరాలకు అది అభివృద్ధికి పునాది వేస్తూ ఉంది చెరువులమ్మని కూడా మరొకసారి మీకు అందరికి మనవి చేస్తూ ఆ బిడ్డను మీ అందరి హక్కున చేర్చుకోవాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కుక్కలు మొరగడం సహజం కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది ఈరోజు సంస్కారం లేని కుక్కలు టిఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు ఈ మంత్రికి లేరా భార్య బిడ్డలు తల్లి చెల్లి ఈ కుక్కకు కవిత గారు ఏమైతారో మీరు అడగండి మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తే మీరు హేళన చేస్తారా ఈ కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు చాలా త్వరలో ఉంది థాంక్యూ అందరూ కలిసి ఆ బిడ్డను నడిపించినందుకు ఇంకా సుదీర్ఘంగా నడవాల్సిన పాదయాత్ర ఉంది ఆ పాదయాత్ర అంతట్లోనూ మీ చెయ్యి ఆమెతో కలిపి ఆమెను ఆశీర్వదించి అక్కును చేర్చుకోవాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను